తేడా వస్తే తల తీస్తానన్నది నీది కాదు మీ నాన్నది శిఖరం బిడ్డా 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 ఏమైంది బిడ్డా సిస్టర్ 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 సిస్టర్స్ ఈ అమ్మాయిని మిషనరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి Nothing to worry. She's fine. జాగ్రత్తమ్మా జాగ్రత్త నెమ్మది ఇప్పుడు ఎలా ఉందమ్మా బాగా నీరసంగా ఉంది ఏం భయం లేదు ప్రభు దయామయుడు అందుకే తొందరగా కోలుకున్నావు డాక్టర్ ఫాదర్ ఈ అమ్మాయి ప్రభుకి సేవకురాలుగా మారిపోతుంది కదూ అవును బిడ్డ బట్ హౌ ఏమైనది ప్రభు అందులకు అంగీకరించినాడు కాబట్టి ఈ బిడ్డను రక్షించినాడు నో ఫాదర్ ఈ అమ్మాయి సేవకురాలుగా మారాలనుకోవడని కారణం ఈ బిడ్డకి బిడ్డలకనే అదృష్టం లేదనే బాధతో ప్రభు సన్నిధిలో స్వస్థత పొందాలని ఆ నిర్ణయం తీసుకున్నది తన బిడ్డని కనకపోవడం ఏంటి ఫాదర్ షీ ఇస్ ప్రెగ్నెంట్ డాక్టర్ నేను కళ్ళని కావడం ఏంటి తెలిసిన డాక్టర్ దగ్గర చెక్ చేయించాను నేను తల్లయ్యే అవకాశమే లేదని చెప్పేశారు ఎవరమ్మా చెప్పింది టెస్టులు కరెక్ట్ గా చేశారో లేదో నో డౌట్ అమ్మా నువ్వు గర్భవతివే ఈ ఆనందాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరితో పంచుకోవాలో నాకు తెలియట్లేదు స్వామి ఒక ఆడది గర్భవతి అయిందని కొంతమందికి భర్త సమక్షంలో తెలుస్తుంది కొంతమందికి అమ్మ సమక్షంలో తెలుస్తుంది ఇంకొంతమందికి స్నేహితుల సమక్షంలో తెలుస్తుంది కానీ నా అదృష్టం నీ సమక్షంలో తెలిసింది
ఇది చాలు నా బిడ్డ అదృష్టవంతుడని చెప్పడానికి ఇది చాలు అక్కకి మాట ఇచ్చాను మాట తప్పనే అమ్మతనం లేని ఆడదానిగా జీవితాంతం ఎలా బ్రతకాలనుకున్నాను అందుకే నీ సన్నిధిలో చేరాను లేదనుకున్న అదృష్టాన్నిచ్చావు నా బిడ్డకి ఊపిరి పోసి ఆ వంశాన్ని బ్రతికించావు అక్కకి అమ్మయ్య అదృష్టాన్నిచ్చావు ఈ విషయం అక్కతో చెప్పాలి ఈ ఆనందం అక్కతోనే పంచుకోవాలి తను బిడ్డని కనకపోవడం ఏంటి ఫాదర్ షీఈస్ ప్రెగ్నెంట్ టెస్ట్లు కరెక్ట్గా చేశారో లేదో నో డౌట్ అమ్మా నువ్వు గర్భవతివే ఎవరికి ప్రయోజనం లేని జీవితాన్ని ఆ దేవుడికి అప్పగించాలని యేసుప్రభుకి సేవకురాలుగా మారాలనుకున్నాను కానీ ఈరోజు అనుకోకుండా జరిగిన సంఘటనలో నేను స్పృహ తప్పి పడిపోయాను ఆయన సేవలో బ్రతికే చర్చ్కి సంబంధించిన హాస్పిటల్లో నన్ను చేర్చారు ఆ డాక్టర్ చెప్పారక్క నీ నమ్మనని మనుషులు అబద్ధం చెప్తారు దేవుడు అబద్ధం చెప్పడక్క దేవుడి సేవలో బ్రతికే వాళ్ళు దేవుడితో సమానమే వాళ్ళ అబద్ధం చెప్పరక్క నేనిప్పుడు మన పక్కూరు నంది వెలుగులో ఉన్నాను పాడుపడ్డ బంగ్లా పక్కన ఉన్నాను త్వరగా రా అక్క నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ ఆనందాన్ని ముందుగా నీతోనే పంచుకోవాలి నీ నమ్మనైనందుకు నీ మొహంలో ఆనందాన్ని చూడాలి రా అక్క త్వరగా రా జీవితానికి ఇచ్చిన కన్నీటినన్నింటినీ లెక్కపెట్టి
ఓటుకు వడ్డీ తొల్లక కట్టి తిరిగి వడికిస్తా. రండి 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 వెళ్ళిపోతా రండి. అక్క ఆయన నిన్ను వెళ్ళిపోవాలి. యాంటీ రండి. గౌతమి, నువ్వు బతకకూడదే, ఆ బిడ్డ భూమి మీద పడకూడదు. ఈశ్వరచంద్ర ప్రసాద్కి వారసుడినివ్వబోతున్నందుకు ఇవే నా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అక్క. శుభవార్త చెప్పావు, ముందు ఈ స్వీట్ తిను. అనసూయకెక్కడా? ఆనందం పంచుకోవడానికి ఆకేనా? ఈ అక్క రాకూడదా? చచ్చా, అలాని కాదు. ఈ ఆనందాన్ని ముందుగా అనసూయకతోనే పంచుకోవాలి. బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి అని ఎంత అల్లాడిపోయిందో మీకు తెలుసుగా. ఎన్ని త్యాగాలు చేసిందో కూడా మీకు తెలుసు. ఈ వార్త విన్నప్పుడు అక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. చూదు గాని, ముందు స్వీట్ తిను. వద్దు, ముందు అక్క చేతనే స్వీట్ తినాలి. తను రాకుండా మీరొచ్చారేంటి? తనొస్తే సంతోషాన్ని పంచుకోవచ్చు. నేనొచ్చాను కాబట్టి బాధని పంచుకోవచ్చు.
ఇదే తాళి ఆ రోజు నా భర్త చెప్పిన వారి మెడలో పడుంటే ఈ రోజు ఈ నుదుటిన బొట్టు ఉండేది నా మెడలో తాళు ఉండేది నాకు కుటుంబం ఉండేది నా భర్తని నా బిడ్డని నా కుటుంబాన్ని ఏమీ ఏమీ లేకుండా చేశారు అలాంటి ఆ ఇంటికి వారసుడు అవసరమా మీతో సంతోషాన్ని పంచుకోవడానికి రాలేదే ఆ కుటుంబాన్ని పతనం చేయడానికి వచ్చాను పగ తీర్చుకోవడానికి వచ్చాను నా కుటుంబాన్ని దూరం చేశాడు వరుదినిని ఒంటరిదాని చేశాడు మా జీవితాన్ని శూన్యం చేసిన వాడికి ఎందుకే బిడ్డలు పుట్టకూడదు ఆ ఇంట్లో బిడ్డ పుట్టకూడదు ఈశ్వర్ చంద్రప్రసాద్ వంశం అతనితోని నిర్వీర్యం అయిపోవాలి అక్క నువ్వే నేను మాట్లాడేది నీ మనసులో ఇంత కుట్రందా ఎదురుపడి నీ ముగ్గుని ఏమీ చేయలేము అందుకే ఇంట్లో చేరాను ఇంటి మనిషిని అనిపించుకున్నాను నువ్వు తల్లివి అని తెలిసినా కాదని ఆ డాక్టర్ తో చెప్పించాను మరో డాక్టర్ దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి నీ గర్భ సంచిని తీయించేద్దాం అనుకున్నాను కానీ చివరి నిమిషంలో అనసూయ చెడగొట్టింది అయినా నా పగ చల్లారలేదు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశాను ఈ దెబ్బతో ఇంటిని చెల్లాచెదురు చేయొచ్చు అనుకుంటే చివరి నిమిషంలో తల్లి వయ్యావన్న నిజం వాళ్ళకి తెలిస్తే ఎలా చేసావని అక్క కాని ఆనకని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా తెలియాలి అంటే నువ్వు చెప్పాలి చెప్పటానికి నువ్వు ఉండవు నీ కడుపులో బిడ్డ ఉండడు ఆ వంశమే ఉండకూడదని మేమనుకుంటుంటే ఆ వంశాన్ని నిలబెట్టడానికి వచ్చావా నిన్నే అడ్డంగా నరికితే ఆ వంశాన్ని నరికినట్టేగా Thank you.
असल वाड़े पुटकोड़े बिट पुड़तेने कदे प्रॉब्लम अंता